ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2 రోజుల్లోనే $50 బిలియన్ సంపదను కోల్పోయారు. అవును, $50 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 370,000 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అప్పు 70% మేర తీరిపోతుంది. అవును, బిలియనీర్స్ ఇండెక్స్ చరిత్రలో అతిపెద్ద 2 రోజుల పతనం ఇది. గతంలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఒక్కరోజులో $36 బిలియన్ కోల్పోయారు. అప్పుడు బెజోస్ డైవర్స్ వార్త నేపథ్యంలో అమెజాన్ స్టాక్స్ పతనమయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు ఎలాన్ మస్క్ సంపద $50 బిలియన్ క్షీణించింది. ఇందుకు ఆయన ఇటీవల చేసిన ట్వీట్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. పన్ను చెల్లింపు కోసం 10% షేర్లు విక్రయించాలా వద్దా అనే అంశంపై ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా నెటిజన్లను ప్రశ్నించారు. అందులో ఎక్కువ మంది నెటిజన్లు షేర్లు విక్రయానికి ఓటు వేశారు. అంతకంటే ముందే, అంటే పోల్ నిర్వహణకు ముందే, ఎలాన్ మస్క్ సోదరుడు కింబల్ టెస్లాలోని వాటాలను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో షేర్ ధర 2 రోజుల పాటు భారీగా పడిపోయింది. షేర్ ధర ఇంత పతనమైనప్పటికీ ఈ ఏడాదికి మస్క్ సంపద వృద్ధి 70% వరకు ఉంది. టెస్లా ఆదాయాల్లో బలమైన వృద్ధి, కార్ల డెలివరీలు పెరగడం, స్పేస్ ఎక్స్కు అత్యధిక విలువ లభించడం దీనికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు విశ్లేషకులు. టెస్లా మార్కెట్ విలువ ఈ ఏడాది $1 ట్రిలియన్ క్రాస్ చేసింది. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.